డిసెంబర్ 9 లోపల సంవత్సరం నుండే ఖాళీలను అన్ని భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ ని తీసుకొస్తున్నాం, దాని చట్టబద్ధత చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నువ్వు కట్టప్పవని నిరూపించుకోవడానికి డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే అని నిరుద్యోగుల భవిష్యత్తుని ఆమె కాళ్ళకాడ తాకట్టు పెట్టే ప్రయత్నంలో నీ జాబ్ క్యాలెండర్ మొత్తం డిసెంబర్ 9 చుట్టే తిరుగుతుంది. డిసెంబర్ మొత్తంలో వేరే డేట్లు దొరుకుతలేవా, లేక సంవత్సరం మొత్తంలో వేరే ముహూర్తాలు లేవా? రేవంత్ రెడ్డి, నీ సీఎం సీటు కాపాడుకోవడానికి మీ సోనియమ్మ బర్త్డేకు, రాహుల్ గాంధీ జన్మదినానికో నువ్వు పర్సనల్ గా ఓ 10 ఎకరాల బిట్టు రాసి ఓ కార్గోని, లేదంటే పోయి కాళ్ళ మీద పడు. అంతేగాని తెలంగాణ ఆత్మగౌరవాన్ని, నిరుద్యోగుల భవిష్యత్తుని నీ స్వార్థం కోసం ఇంకొకరి కాళ్ళకాడ తాకట్టు పెడతా అంటే తెలంగాణ సమాజం ఊరుకోదు, నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పాతరేస్తుంది. ఓ సీఎం గా కాదు చీకటి మనిషిలా మిగిలిపోతావు, గుర్తుంచుకో. అయినా ఎవరడిగిరు డిసెంబర్ 9 డిఎస్సి గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టింగ్ లీమని? తెలంగాణ నిరుద్యోగులైతే అడగలే, ఎగ్జామ్ రాసుకోవడానికి 3 నెలల సమయం అడుగుతురు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అడిగినరా డిసెంబర్ 9 ఆమె బర్త్డే రోజు పోస్టింగ్ లీమని? అదే నిజమైతే చెప్పు, వాళ్లతోనే తేల్చుకుంటాం. అదే నిజమైతే రేవంత్ రెడ్డి, వదిలేయ్యా పిచ్చకుంట్ల సీఎం పదవిని, ప్రజల గుండెల్లో దేవుల్లా మిగిలిపోతావు. కానీ నిరుద్యోగుల ఉసురు పోసుకోకు, తెలంగాణ ఆడపడుచుల ఉసురు పోసుకోకు, పాతాళానికి పడిపోతావు.